హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫిలిం జల్సా. ఉన్నది ఉన్నట్టు చెప్పే మీ శ్రీనివాస్. మనందరికీ తెలుసు, దీప్తి ఎప్పుడైతే నామినేషన్లో ఉంటుందో ఇంకొంచెం ఎనర్జీ ఎక్కువ వస్తుంది. ఏ టాస్క్ ఇచ్చినా దాంట్లో 100% మనల్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అని. ఈరోజు టాలీవుడ్ మారథాన్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక్కొక్కరికి ఒక సాంగ్ ఇచ్చినప్పుడు అందులో దీప్తికి ఆ అంటే అమలాపురం ఒక ఊరమ్మ సాంగ్ ఇవ్వడం జరిగింది. సో అదే గెటప్తో ఆ సాంగ్ వచ్చినప్పుడు ఫ్లోర్లో చేసింది అద్దరగొట్టిందనే చెప్పొచ్చు. ఎక్స్ప్రెషన్లీ ఎక్స్ప్రెషన్స్తో పాటు డ్యాన్స్ మూమెంట్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ దించేసింది. నిజంగా అంటే మనస్ఫూర్తిగా చేసినట్టుగా అనిపించింది ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ విషయంలో. అలాగే బిగ్ బాస్ అందరికీ ఒక సాంగ్, ఆ సాంగ్ ప్లే కాగానే కొద్ది రెస్ట్ ఇచ్చాడు, కానీ ఎందుకో దీప్తి మీద స్పెషల్ ఇంట్రెస్టింగ్గా కంటిన్యూగా అయిపోయింది అనుకుని కిందికి దిగే టైంలో మళ్ళీ స్టార్ట్ చేశాడు అదే సాంగ్. అట్లా 3 సార్లు స్టార్ట్ చేయడం అంటే ఆమెకు రెస్ట్ అనేది లేకుండా అంతే, అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనుకున్నాడా లేకపోతే ఎలాగో నామినేషన్లో ఉంది ఇంకొంచెం జనాలను ఆకట్టుకుంటుంది అనుకుంటున్నాడా తెలియదు, కానీ ఆమె కంటిన్యూ 3 సార్లు ఇవ్వడంతో ఎంత అలసిపోయినా కానీ తన పెర్ఫార్మెన్స్ అదరగొట్టిందని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఎక్స్ప్రెషన్స్తో దీప్తి ఆ అంటే అమలాపురం సాంగ్తో మనందరినీ నిన్న మాత్రం ఆకట్టుకుంది నిజంగా. అంటే ఎవ్రీ వీక్ నామినేషన్లు ఉంటే తప్ప ఆమె నుంచి పెర్ఫార్మెన్స్ రాదేమో, మరి చూడాలి ఈ వారం మరి ప్రేక్షకులు ఆమెని ఎంతలా కాపాడతారనేది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్.